ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలిగాక ఇద్దరు ముగ్గురు కూడిన చోటను కూడిక అంటారు. యేసుక్రీస్తు వారు చక్కటి మాట చెప్పారు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో కూడిందరో వారి మధ్యలో నేను ఉంటాను అన్నాడు. మత్తయి సువార్త 18:20 ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడిందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. ఆయన నామమున ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో ఆయన ఉంటాడంట. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఏం జరిగిందో ఒక రెండు విషయాలను నేను మీకు గుర్తు చేస్తా. ఇక్కడ మనం ఈ రీతిలో కూడుకోవటం వలన దేవుడు అన్న యేసుక్రీస్తు వారు తప్పనిసరిగా ఇక్కడికి రావటం అనేది జరుగుతుంది. దేవుడు అన్న యేసుక్రీస్తు వారు మన మధ్యలో ఉండడము అనేది జరుగుతుంది. దేవుడు అన్న యేసుక్రీస్తు వారు తప్పనిసరిగా ఇక్కడ సంచారం చేస్తారు. దేవుడు అన్న యేసుక్రీస్తు వారు ఇక్కడికి వచ్చి మన మధ్యలో ఆయన నివాసం చేస్తారు. ఆయన వస్తే జరిగే రెండే రెండు లాభాలు, మొదటి లాభము లేనివి వస్తాయి, రెండో లాభము ఉన్నవి పోతాయి. ఇది చాలామంది ఆశిస్తారు, లేనిది రావాలని ఆశిస్తారు, ఉన్నవి పోవాలి అని ఆశిస్తారు. కానీ ఎక్కడ చూడు ఉన్నవి అలాగే ఉంటాయి, లేనివి రావటము లేదు అన్న బాధలు ఎక్కువ మందికి కనిపిస్తాయి. అది యేసుక్రీస్తు వారిని నమ్మి ఉండని, యేసుక్రీస్తు వారిని నమ్మకపోయి ఉండని. యేసుక్రీస్తు వారు వస్తే, యేసుక్రీస్తు వారు ఉంటే, యేసుక్రీస్తు వారి సహవాసము కలిగితే తప్పనిసరిగా లేనివి దొరుకుతాయి, ఉన్నవి పోతాయి. లేనివి దొరికేదేంటి అని బైబిల్ కానీ మనం పరిశీలన చేస్తే, ఒకనొక రోజున యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఉన్నప్పుడు ఒక సముద్ర తీరానికి వెళ్ళారు. సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు ఆయన దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తుంటే మీలాగడే అందరూ చాలా శ్రద్ధగా ఆయన చెప్పుచున్న వాక్యాన్ని, ఆయన చెప్పుచున్న మాటలను, ఆయన చెప్పుచున్న బోధను శ్రద్ధగా వింటూ ఉన్నారు. వింటున్న యొక్క సందర్భంలో కొందరు చేపలు పట్టే జాలర్లు వలను శుభ్రం చేసుకుంటూ కూడా యేసుక్రీస్తు వారి యొక్క మాటలు శ్రద్ధగా విన్నారు. అప్పుడప్పుడు మనం చూస్తుంటాం, నేను కూడా ఇలాంటి ఎత్తైన ప్రదేశాల్లో వాక్యం చెప్తుంటే పక్కన బిల్డింగ్లో నుంచి కూర్చొని అక్కడే వింటూ ఉంటారు. ఎందుకంటే వారు అక్కడే ఉంటారు, వాక్యాన్ని ఇక్కడ నుంచి వింటూ ఉంటారు. యేసుక్రీస్తు వారి యొక్క వాక్యం ఎలా చెప్తారు, ఏమని చెప్తారు అని తెలుసుకునేవారు కొంతమంది మనకు కనిపిస్తుంటారు. అలాగనే చేపలు పట్టే జాలరులు అయిన కొందరు వ్యక్తులు చేపలు పట్టే వలలను కడుగుకుంటూ ఆయన మాటలు శ్రద్ధగా వింటూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు బోధిస్తుండగా ఒక వ్యక్తి చాలా వేదన పడుచు వలన కడుక్కుని ఎందుకు ఆయన బాధపడుచున్నాడు అంటే ఆయన మాటలు సెలవిస్తుంటాయి, అయ్యా నేను చేపలు పట్టే జాలరిని, రాత్రంతా కూడా వల విసిరాను, లాగి తెల్లవారితో చూస్తే నా చేపల వలలో ఒక్క చేప పిల్ల కూడా లేదు అని తనలో తాను అనుకుంటూ యేసుక్రీస్తు వారు బోధిస్తున్నప్పుడు ఆయన చెప్పిన ఒక చిన్న మాటను బట్టి సమాధానం చెప్పాడు. ఏం చెప్పాడు యేసుక్రీస్తు వారు అతనికి అంటే, ఈ ధ్వనిను నీళ్ళలో లొంగుతాయి, నీ వలను నీళ్ళలోకి వెయ్యి, నేను చెప్పినప్పుడు వలను విసురు, నీకు విస్తారమైన చేపలు పడతాయి అన్నాడు. వెంటనే ఈ చేపలు పట్టి జాలరైన పేతురు అంటున్నాడు, ప్రభా రాత్రంతా మేము ప్రయాసపడ్డాం కానీ మా ప్రయాసకు తగిన ప్రతిఫలము దొరకలేదు, రాత్రంతా పడని ఈ చేపలు ఇప్పుడు ఎలాగ పడతాయి, అయినా నీవు చెప్పుచున్నావు కాబట్టి వలను విసురుతాను అంటూ ధ్వనిను నీళ్ళలోనికి దోశాడు. అక్కడ చక్కటి మాట రాయబడి ఉంటుంది, ఒకసారి చూద్దాం. లూకవరసు సువార్త 5:4 ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు ధ్వనిను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు నీ వల వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా రాత్రంతయు మేము ప్రయాసపడితిము కానీ మాకేమీ దొరకలేదు, ఆయనను నీ మాట చొప్పున వలలు వేత్తమని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలను పట్టిరి. లేనివి దొరికిను, దొరకనివి దొరికిను, కావలసినవి దొరికిను, ఆశించినవి అందును, పట్టలేనివి వీరు పట్టగలిగారు. ఎందుకు అంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిందరో వారి మధ్యలో యేసయ్య ఉంటాడు. యేసయ్య ఉండటం వలన ధ్వని లోతుకు నడిపించటం వలన, యేసయ్య ఉండటం వలన వల ఖాళీ వల విసరటం వలన, యేసయ్య ఉండటం వలన ఆ ధ్వనిలో ఉంటున్న వ్యక్తులు వేసిన వలను లాగి చూడగా విస్తారమైన చేపలంట. రాత్రంతా లేవు, ఉదయాన్నేలాగా వచ్చాయి, లేనివి దొరుకుతాయి యేసయ్య ఉంటే. ఈ రోజుల్లో చాలామంది బాధపడుతుంటారు, నేను ఓ పలానా పని చేయడానికి ఇష్టపడ్డానండి కానీ పని చేయడానికి కుదరలేదు. ఉదయం ఒక సహోదరు నాకు ఫోన్ చేసింది, ఆమె పిచ్చటూరులో ఉంటుందంట, వాళ్ళ ఫ్రెండు మన చర్చికి వస్తుంటుంది. ఆ ఫ్రెండు ఈ అమ్మాయికి చెప్పింది, నువ్వు చాలా రోజులుగా ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నావు కదా, దయచేసి
ఒకసారి మా పాస్టర్ గారికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకో, నీకు ఉద్యోగం వచ్చేస్తుందట. ఎలా వస్తుంది? గవర్నమెంట్ ఏమన్నా మందా, లేకపోతే సీఎం ఏమైనా మా తమ్ముడు, లేకపోతే మా అన్న, లేకపోతే కలెక్టర్ ఏమైనా మా బంధువా? కాదు. ఆ ఉద్దేశం ఏంటి అంటే దేవుని యొక్క నామం పేరిట, క్రీస్తు నామం పేరిట ప్రార్థన చేస్తే ఉద్యోగం వస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయికి వచ్చేది కాబట్టి. దేవుని మహిమకు లేక చర్చికి వచ్చే అమ్మాయికి కావాల్సింది ఆ అమ్మాయికి అందింది. నిన్నటి దిన ముందు ఆ అమ్మాయి కొడుకు జ్వరం వస్తే, నీ కొడుకు డెంగ్యూనేమో అన్నారంటే డాక్టర్లు, సాయంకాలం వెలుపల చెక్ చేసుకో టైఫాయిడ్ వచ్చిందేమో అన్నారు. ఆ చెక్ చేసుకుంటే టైఫాయిడ్ తెలిసింది. తెలిసిన వెంటనే నాకు ఫోన్ చేసింది, పాస్ గారు మా కుమారుడికి టైఫాయిడ్ అంట అని. నేను చెప్పి ఆదివారంలో చర్చికి వచ్చావా, 100% నీ కొడుకు డెంగ్యూ కానీ టైఫాయిడ్ కానీ రాని రాదు, వచ్చింటే చిన్న జలుబు వలన జబ్బు చేసి ఉంటుంది, తెల్లారే లోపల ఆ జబ్బు పోతుంది అన్న. విన్నది బాగానే ఉంటే చెప్పడం చాలా సులభమే, అయినా జరిగేదంటే చాలా కష్టం. బిడ్డను ఎత్తుకున్న తల్లికి ఆ జబ్బు చేసిన ఆ బిడ్డను చూసినప్పుడు తల్లడిల్లి ఆ హృదయాన్ని వర్ణించడానికి కుదరనే కుదరదు. కానీ తెల్లారితో నాకు ఫోన్ చేసి మళ్ళీ చెప్తుంది, పాస్ గారు మా కొడుకు జ్వరం తగ్గిపోయిందండి. వాస్తవానికి టైఫాయిడ్ అనే జ్వరం వస్తే వారము 10 రోజులు ట్యాబ్లెట్స్ వాడాలి. డెంగ్యూ అనే వ్యాధి వస్తే ప్రస్తుతానికి 40,000 రూపాయలు ఖర్చు పెట్టింది, కానీ బెడ్ మీద నుంచి బయట వచ్చేదానికి అవకాశం లేదు. కానీ ఆ అమ్మాయికి ఆ నమ్మకం వచ్చి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసింది అంటే ఏసఐ ఉంటే లేనివి దొరుకుతాయి, మనకు అందాల్సినవి అందుతాయి. దయచేసి మా పాస్ గారికి ఫోన్ చేయండి అన్నది. నేను చెప్పి ఆదివారం రా ప్రార్థన చేస్తా, ఆ తర్వాత కావాలంటే నువ్వు ఏదైనా ప్రయత్నం చేయి అంటే సరే సార్ అన్నది. దేవునికి మహిమ కలిగాక సంకల్ప హాస్పిటల్లో నర్సుగా ప్రస్తుతానికి ఆ అమ్మాయి పనిచేస్తూ ఉంటుంది. ఎందుకు విషయం చెప్తున్నట్టే, అప్పటి వరకు లేవు. చేపలు పట్టడానికి వల విసిరితే రాత్రంతా ప్రయాసపడినా కూడా చేపలు పడలేదు. కానీ ఏసయ్య ఉంటే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో ఆయన ఉంటాడు. ఆయన ఉంటే లేనివి దొరుకుతాయి. సీమోను ఏలినవాడ, రాత్రంతా మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు, ఆయనను నీ మాట చొప్పున వలలు వేత్తమని ఆయనతో చెప్పను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలను పట్టిరి, అందుచేత వారు వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణనున్న పాలివారు వచ్చి తమకు సహాయము చేయమని వారికి సంజలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లుగా నింపిరి. ఎంత గొప్ప అద్భుతమైన కార్యం చూడండి. నిన్నటి రాత్రి లేని చేపలు ఉదయాన ఎలా వచ్చాయి, నిన్నటి దినముందు దొరకని చేపలు ఉదయాన ఎలాగ దొరికాయి, నిన్నటి దినముందు అందని ఆ చేపలు ఈ వలలోకి ఎలాగ వచ్చి చిక్కిపోయాయి, నిన్నటి దినముందు ఆ ప్రయాసకు ప్రతిఫలము దొరకని ఈ ఉదయాన ఎలాగ ప్రయాసకు ప్రతిఫలం దొరికాయి అంటే ఆయన ఉన్నాడు కాబట్టి. ఆయన ఉంటే ప్రయాసకు ప్రతిఫలం 100 రూపాయలు దొరుకుతుంది. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడింటారో వారి మధ్యలో ఆయన ఉంటే లేనివి దొరుకుతాయి, దొరకనివి దొరుకుతాయి, కావలసినవి దొరుకుతాయి, అందనివి అందుతాయి. ప్రయాసకు తగిన ప్రతిఫలం 100 రూపాయలు దొరుకుతుంది. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడింటారో వారి మధ్యలో ఆయన ఉంటాడు. ఆయన ఉంటే మొదటి విషయం మీకు చెప్పాను, లేనివి దొరుకుతాయి. రెండవది, ఉన్నవి పోతాయి. మనం అప్పుడప్పుడు ఇది వద్దు ఇది పోవాలి, ఇది వద్దు ఇది పోవాలి, ఇది వద్దు ఇది పోవాలి అంటుంటాం. చాలామంది పోవాలి అనుకునేటి పోవటం లేదు, అవి ఎప్పుడూ మన దగ్గరే ఉంటాయి. చాలా చాలా కష్టం. కొందరైతే అంతరాలు కట్టించుకుంటారు, మంత్రాలు కట్టించుకుంటారు, వైద్యుల దగ్గరికి వెళ్తారు, రకరకాల ప్రయత్నాలు చేస్తారు. పోవాలి అనుకుంటుంటావు పోవు, రావాలి అనుకున్నది రావటం లేదు. కానీ ఈ రెండు జరగాలంటే ఏసయ్య ఉండాలి. రావాలంటే వస్తాయి, పోవాలంటే పోవాల్సినవి పోతాయి. ఈ రెండు జరగాలంటే ఏసయ్య ఉండాలి. ఎప్పుడైనా ఒకవేళ రాత్రిపూట నిద్ర రాలేదు అనుకోండి, ఏమనుకుంటాం? నిద్ర రావాలి అనుకుంటాం. ఎప్పుడైనా తెల్లారి తెలిసి నడుము నొప్పి వచ్చింది అనుకోండి, ఏం పోవాలనుకుంటాం? నడుము నొప్పి పోవాలి అనుకుంటాం. రాత్రి నిద్ర రావాలి, తెల్లారి తెలిస్తే నడుము నొప్పి పోవాలి. ఈ రెండూ జరగాలంటే ఏసయ్య ఉండాలి. ఒకనొక రోజున యేసుక్రీస్తు వారు ఒక మందిర ఆవరణంలో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. బోధిస్తుండగా మధ్యలో ఒక దయ్యం పట్టిన వాళ్ళు వేశాడు. ఎవరికైనా దయ్యం పట్టింది అనుకోండి, దయ్యం పట్టిన వాడిని ఏమంటాం? తొందరగా ఆ దయ్యం వాళ్ళ నుంచి వెళ్ళిపోతే బాగుండండి అంటాం. నొప్పి ఏ రీతిలో పోవాలనుకుంటామో, జబ్బు ఏ రీతిలో పోవాలనుకుంటామో, దయ్యం కూడా ఆ రీతిలో పోవాలి అనుకుంటాం. మార్కు వ్రాసిన సువార్త 1:23 ఆ సమయమున వారు సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒక్కడుండిను, వాడు నజరేయుడగు యేసు, మాతో నీకేమి, మమ్మల్ని నశింపచేయుటకు వచ్చితివా, నీవెవడువో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేసను. అందుకు యేసు ఊరుకుండము వారిని విడిచిపొమ్మని దాన్ని గద్దింపుగా ఆ అపవిత్రాత్మ వాని విలవిలలాడించి పెద్ద కేక వేసి వాణ్ణి విడిచిపోయెను. చేపలేమో వచ్చెను, దయ్యాలేమో పోయెను, లాభాలేమో వచ్చెను, నష్టాలేమో పోయెను, బాధలేమో పోయెను, ఆనందమేమో
వచ్చెను, ఆరోగ్యమేమో వచ్చెను, అనారోగ్యమేమో పోయిను, కన్నీరేమో తొలగిను, సంతోషమేమో మిగిలిను. ఎప్పుడు అంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిందరో వారి మధ్యలో ఆయన ఉంటాడు. ఆయన ఉంటే రావాల్సినవి వస్తాయి, పోవలసినవి పోతాయి. ఆయన మందిరంలో బోధిస్తున్న ఒక దయ వచ్చింది. ఆ దయము వాడిని రోజు పీడిస్తూనే ఉంది. ఎవ్వరు ఎప్పుడు కూడా వాడిని విడిపించింది లేదు. మంత్రగాళ్ళు వచ్చింటారు, తంత్రగాళ్ళు వచ్చింటారు, రకరకాల డబ్బులు ఖర్చు పెట్టింటారు, కానీ ప్రయోజనం ఏమైనది అంటే దయము వాడిని విడిచిపెట్టి పోలేదు. కానీ యేసుక్రీస్తు వారి దయమ, నువ్వు వెళ్ళిపో, అపవిత్రాత్మాని విడిచి వెళ్ళిపో, దురాత్మాని విడిచిపెట్టి వెళ్ళిపో అనగా దయము వాడిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. రెండు కుటుంబాలు చాలా శ్రేష్టమైన కుటుంబాలు. మొదటి కుటుంబం దొరకలేదు అని బాధపడుతున్న కుటుంబం, రెండో కుటుంబం ఈ దయము వెళ్ళలేదే అని బాధపడుతున్న కుటుంబం. ఈ రెండు కుటుంబాలు చాలా సంతోషంగా ఉన్నాయి. చేపలు దొరికినందుకు సీమోని పేతురు కుటుంబం సంతోషం, దయము వెళ్ళిపోయినందుకు దయము పట్టిన వాడి కుటుంబం చాలా ఆనందపడుతూ ఉన్నాయి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో ఏసై ఉంటాడు. ఏసై ఉంటే వెళ్ళాల్సినవి వెళ్ళిపోతాయి, రావాల్సినవి వస్తాయి. ఒకవేళ ముగ్గురు నలుగురు గుడుకొని టీవీ పెట్టుకొని సినిమా చూస్తుంటే ఏమొస్తాయి, ఏసయ్య రాడు, దయ్యాలే వస్తాయి. ఒకవేళ సీరియల్ చూస్తుంటే ఏసయ్య రాడు, అసమాధానమే మన ఇంటికి వస్తుంది. ఎవరినో గురించి ముగ్గురు నలుగురు కూర్చొని మాట్లాడుకుంటుంటే మనకు సంతోషం రాదు, దుఃఖమే వస్తుంది. వాక్యము లేకుండా నువ్వు ఇద్దరు కాదు 10 మంది కూర్చున్నా, వాక్యము లేకుండా నువ్వు 50 మంది కూర్చున్నా, వాక్యము లేకుండా నువ్వు 100 మంది కూర్చున్నా, వాక్యం లేకుండా నువ్వు అందరం ఎంతమంది కూర్చున్నా ప్రయాసం లేదు. మీ కుటుంబం పార్టీ నేను కూర్చొని ఉన్నానండి, నేను ప్రార్థన చేశా, ముగ్గురు నలుగురు కూర్చున్న చోట ఒకవేళ ప్రార్థన చేయవచ్చునేమో, కానీ వాక్యం లేకపోతే ప్రయోజనం లేదు. అందుకే మిమ్మల్ని కూర్చోబెట్టి ఇక్కడ ఎందుకు వాక్యాన్ని బోధిస్తున్నానంటే ఈ రెండు సందర్భాలు మీరు బాగా గుర్తు చేసుకోనండి. ఆయన గలిలయ ప్రాంతంలో సీమోను పేతురుని పిలిచినప్పుడు ఆయన వాక్యమును బోధించి చాలించగా అన్న మాటలు స్పష్టంగా వ్రాయబడి ఉంటాయి. మరొకసారి కూడా మీరు ఆ వాక్యాన్ని చదవచ్చు. లూకవ్రాసిన సువార్త 5:4 ఆయన బోధించుట చాలించిన తర్వాత, దేవుని యొక్క వాక్యాన్ని ఆయన బోధించాడు. వాక్యం ఉండాలి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడింటారో వారి మధ్యలో ఏముండాలి, వాక్యం ఉండాలి. వాక్యం లేకుండా ఇద్దరున్నా, వాక్యం లేకుండా నలుగురున్నా, వాక్యం లేకుండా 50 మంది ఉన్నా, వాక్యం లేకుండా 100 మంది ఉన్నా యేసయ్య రాడు. ఆయన వాక్యమును బోధించుట చాలించిన తర్వాత పేతురు దోణి ఎక్కగా పేతురుకు పడని చేపలు విస్తారంగా పడ్డాయి. అంటే ఏముండాలి ఇద్దరు ముగ్గురు కూడిన చోట అంటే వాక్యము అనేది ఖచ్చితంగా ఉండాలి. వాక్యమే ఒక మనిషికి వెలుగును చూపిస్తుంది, వాక్యమే ఒక వ్యక్తి యొక్క జీవితానికి మలినము నుంచి విడిపిస్తుంది, వాక్యమే బంధింపబడిన వ్యక్తిని తప్పిస్తుంది. వాక్యం వలన ఆ ఇంటి పరిసర ప్రాంతాలంతా కూడా పరిశుభ్రపరచబడి అపవాదులన్నీ కూడా దూరం అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకే వాక్యము ఉండాలి అని స్పష్టమైన విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. 22:1 మార్కు వ్రాసిన సువార్త, ఆయన శాస్త్రు వల్లే కాక అధికారము గలవాణి వలే వారికి బోధించను, గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడి ఆ సమయమున వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన ఒక మనుషుడు ఉండెను. రావాల్సినవి వస్తాయి, వాక్యాన్ని శ్రద్ధగా వింటే, వాక్యాన్ని బోధిస్తే పోవలసినవి పోతాయి. వాక్యం ఉండకుండా ఎంతమంది ఉన్నా ప్రయోజనం లేదు. అందుకే వాక్యము ఉండాలి. వాక్యం ఉండాలి అంటే బైబిల్ రోమీలకు రాస్తూ అపొస్తలుడైన పౌలు చాలా చక్కటి ఒక మాట చెప్తూ ఉంటాడు. ఏంటి ఆ మాట అంటే, ప్రార్థన చేయని ఎడలా మీకు ఎలాగ రక్షణ వచ్చును? ప్రార్థన చేయాలంటే మీరు విశ్వసించాలి కదా, విశ్వసించాలి అంటే మీరు వినాలి కదా, వినాలి అంటే చెప్పేవారు కావాలి కదా, చెప్పాలి అంటే చెప్పేవారిని పంపాలిగా అంటాడు పౌలు. వాక్యం ఏంటి అప్పుడు దేవుని బిడ్డలరా, రావాల్సినవి రావాలన్నా పోవలసినవి పోవాలన్నా వాక్యం ఉండాలి. దేవుని యొక్క వాక్యం చేత మనం నింపబడితే అక్కడ ఆత్మదేవుడు, పరిశుద్ధ ఆత్మదేవుడే దిగి వస్తాడట. యేసుక్రీస్తు వారు ఆ రోజుల్లో ఉన్నారు, కనిపించారు, వచ్చారు, మా కార్యాలు చేశారు అంటుంటే యేసుక్రీస్తు వారు సిలువలు వేయబడి, యేసుక్రీస్తు వారు మరణాన్ని పొంది, యేసుక్రీస్తు వారు మరణాన్ని గెలిచి, యేసుక్రీస్తు వారు పునరుత్థానమైన తర్వాత, యేసుక్రీస్తు వారు 40 రోజులు ప్రపంచంలో ఉండి 40 రోజుల తర్వాత ఆయన ఆరోహణమై ఆకాశమునికి వెళ్ళిన తర్వాత పెంతుకొస్తు అను పండుగ దినమందున పరిశుద్ధాత్మ రూపంలో తిరిగి వస్తే, ఆ పెంతుకొస్తున్న పండుగ దినమందున వారు బోధించుచున్న ప్రతి ప్రదేశంలో కూడా, ఆ ఇంట్లో కానీ లేకపోతే వీధుల్లో కానీ మందిరాల్లో కానీ ఎక్కడ వాక్యాన్ని బోధించినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేవాడు. అలాంటి ఒక సన్నివేశాన్ని మీకు గుర్తిస్తా, లేని వస్తాయి, ఉన్నవి పోతాయి, కానీ దానికంటే శ్రేష్టమైనది కావలసింది కూడా దొరుకుతుంది. ఎలా అంటే, ఉదాహరణకి కొన్నేలి అన్న ఒక యజమానుడు ఉన్నాడు. వాస్తవం చెప్పాలంటే ఇతను శతాధిపతి, 100ల మందికి ఈయన అధిపతి. అలాంటి అధిపతికి ధనం తక్కువ లేదు, ధాన్యము తక్కువ లేదు, కొద్దు ఏమాత్రం లేదు. ఈయన చేపలు పట్టుకుని జాలరి కాదు, 100ల మందికి పెట్టగలిగిన చాతుర్యం
సామర్థ్యం ఉన్న వ్యక్తి. అలాంటి యొక్క కొన్నెలకి ధన కొదువు లేదు, ధాన్య కొదువు కూడా లేదు. ఈయన ఏమి ఆశించేవాడు కూడా కాకపోయి ఉండవచ్చు. కానీ అలాంటి చోటికి ఒకరోజున దేవుని యొక్క దూత వచ్చి, అయ్యా కొర్నెలి, నీ ప్రార్థనలు దేవునికి వినపడ్డాయి, నీ ధర్మకార్యములు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, పలాల చుట్ట యుప్పేలో ఒక దైవసేనుడు ఉన్నాడు, ఆయన పిలిపించుకో అన్నాడు. ఎందుకని అని అడిగినాడు వచ్చు కొర్నెలి. ఈ రోజుల్లో ఎందుకని అని అడిగితే ఎన్నో కారణాలు చెప్పచ్చు. కానీ ఆ రోజు కొర్నెలికి చెప్పిన దూత మాటలు విన్న కొర్నెలి వెంటనే పేతురు అన్న ఒక దైవసేనుడిని తన ఇంటికి పిలిపించుకున్నాడు. పేతురు ఏం చేస్తున్నాడు, బిద్దిపై ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అతనికి ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఏంటో దర్శనం అంటే, అయ్యా నువ్వు వెళ్ళు, అన్ని జనాంగంలో నా వార్తను ప్రకటించు అన్న సూచనతో కూడిన ఒక దర్శనాన్ని ఇచ్చాడు. పేతురు ఆ ఇంటికి వెళ్తే ఇంటి నిండా జనాంగమే పేతురు వాక్యాన్ని బోధిస్తున్నాడు. పేతురు వాక్యాన్ని బోధిస్తుండగా వాక్యం విడుదల చేయబడింది. అది మందిరంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, సముద్ర తీరములో కావచ్చు. వాక్యము లేకుండా నువ్వు 10 మందితో కూర్చొని ప్రయాసనం ఉండనే ఉండదు. వాక్యం అనేది ఉంటేనే దేవుని యొక్క ఆత్మ ప్రవసిస్తుంది, దేవుని యొక్క వాక్యం ఉల్లసిస్తుంది, దేవుని యొక్క వాక్యానికి ఆనందం కలుగుతుంది, దేవుని యొక్క వాక్యం ఆనందింపజేసి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పరలోక రాజ్యం నుంచి పంపుతుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు వస్తే మనకు క్షేమములు కలుగుతాయంట. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏంటి అంటే, కొర్నేలింటిలో అపొస్తలుడైన పేతురు వాక్యాన్ని బోధిస్తున్నాడు, పరిశుద్ధాత్మ వారి మీదకి దిగిరగా వారు అన్ని భాషలతో మాటలు అడసాగిరి. అన్ని భాషలు ఎందుకు అంటే, వారంతకు వారుగా క్షేమమును కలిగించుకునే శక్తి వారికి వస్తుందంట. దాన్ని అన్ని భాషలు అంటారు. ఇక్కడ కూర్చున్న ఎవరైనా కూడా వారంతకు వారుగా క్షేమమును కలిగించుకునే శక్తి రావాలి అంటే తప్పనిసరిగా పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మ కావాలి అంటే వాక్యం వినగలిగి ఉండాలి. వాక్యం వినాలి అంటే తప్పనిసరిగా సేవకుడు రాగలగాలి. సేవకుడు రావాలంటే గుడికలు ఏర్పాటు చేయబడాలి. సేవకుడు వస్తే దేవుడు వస్తాడు, దేవుడు వస్తే వాక్యం వినబడుతుంది, వాక్యం వినబడితే తప్పనిసరిగా అందాల్సినవి అందుతాయి, దొరకాల్సినవి దొరుకుతాయి, వెళ్లాల్సినవి వెళ్ళిపోతాయి, కావలసినవి అందుతాయి. ఆ ఇంటికి సంపూర్ణమైన రక్షణ కలిగింది. దేవుడు ఉన్న చోట క్షేమములు ఉంటాయి, ఏసై ఉన్న చోట అద్భుతాలు ఉంటాయి, యేసుక్రీస్తు వారు ఉన్న చోట దయ్యాలు వెళ్ళిపోతాయి, కష్టాలు వెళ్ళిపోతాయి, నష్టాలు వెళ్ళిపోతాయి, మేలులు వస్తాయి, లాభములు వస్తాయి, కావలసినవి తప్పనిసరిగా దొరుకుతాయి. పేతురు ప్రయాసకు తగిన ప్రతిఫలము దొరికిను. మందిరములో ఉన్న దురాత్మలు బట్టిన వారి నుంచి దురాత్మలు వెళ్ళిపోయిన కొర్నేలి ఇంటిలోనికి పరిశుద్ధాత్మ దిగివచ్చును. ఆ ఇంటి వారికి కావలసిన రక్షణ, ఆ ఇంటి వారికి కావలసిన క్షేమములు, ఆ ఇంటి వారికి కావలసిన మారుమనసు, ఆ ఇంటి వారికి కావలసిన బాప్తిసం, ఆ ఇంటి వారికి కావలసిన సమస్త విషయాల్లో దేవుని యొక్క సహకారం. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, కొర్నేలి ఇంటిలో ఉన్న వారందరూ కూడా అన్య భాషలతో మాటలాడా సగరి. ప్రియ మిత్రులరా, కూడిన ప్రియ సహోదరి సహోదరులరా, వాక్యం వింటున్న వ్యక్తులరా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిందరో ఆయన నామం పేరిట అక్కడ ఆయన ఉండును.